మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఒక్కసారిగా అభిమానుల విషెస్తో సోషల్ మీడియా వేడెక్కింది. అర్ధరాత్రి నుంచే అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ వస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ వేదికగా ఎవరి స్టైల్లో వారు విషెస్ చెప్తున్నారు. అలాగే అన్ని సినీ పరిశ్రమల నుంచి కూడా సెలబ్రిటీలంతా కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అన్నయ్య పేరిట ప్రతి ఏటా నిర్వహించే రక్తదాన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అన్నయ్యకు తమ్ముడు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ సంగతి అందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వచ్చిన అన్నయ్య తొలి బర్త్డే కానుకగా ఇదే కావడం విశేషం. నా దృష్టిలో ఆపద్ బాంధవుడు అన్నయ్య చిరంజీవి, ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపద్ కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోతాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతకైనా తగ్గుతారు, అభ్యర్థిస్తాడు. ఇక తనలో ఉన్న ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో. జనసేన పార్టీకి 5 కోట్లు విరాళంగా ఇచ్చి విజయం సాధించాలని మా ఇల్లవైల్పు ఆంజనేయ స్వామి సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు. ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని అందించాయి. ఇక అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. తల్లిలాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్యుతో ఆరోగ్యంగా జీవించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.